నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కిన సినిమా వి ద మూవీ. సుధీర్ బాబు కీలక పాత్ర పోషించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నప్పటికీ, సమ్మర్ రేస్ లో సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ, కరోనా వైరస్ ఎఫెక్ట్ వలన వరుసగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా ఇక థియేట్రికల్ రిలీజ్ ను పక్కకు పెట్టేసి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను కన్ఫర్మ్ చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమాను సుమారు 35.4 కోట్ల రేటు చెల్లించి డైరెక్ట్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకోగా సెప్టెంబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు డైరెక్ట్ గా రిలీజ్ కాబోతుంది. ఇక రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుందని సమాచారం అందుతుంది. సెన్సార్ వారు ఈ సినిమాను చూసి మెచ్చుకోవడమే కాకుండా సినిమాకు యుబిఐ సర్టిఫికేట్ ను కూడా జారీ చేశారట. ఇక సినిమా రన్ టైం వివరాలు కూడా రిలీజ్ అయ్యాయి. సినిమా ఓవరాల్ గా 2 గంటల 23 నిమిషాలకు అటు ఇటుగా లెంత్ తో తెరకెక్కిన సినిమా అని వారు చెప్తున్నారు. ఈ వారంలోనే సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తారని సమాచారం అందుతుంది. ఇక సోషల్ మీడియాలో ఓటీటీ రిలీజ్ కాబట్టి సినిమాకు సెన్సార్ ఎందుకు అన్న డౌట్ కొంతమందికి వచ్చింది. దానికి సమాధానం, ఓటీటీ అయినా తర్వాత టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ చేయాల్సి ఉంటుంది. సినిమాలు డిజిటల్ ప్లాట్ఫామ్ లో బిగ్ ఓటీటీ యాప్స్ లో రిలీజ్ అంటే కంపల్సరీగా వాటిని సెన్సార్ చేస్తారు. ఇక సినిమాల విషయానికి వస్తే సెన్సిటివ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేక వల్గారిటీ లాంటివి ఎక్కువగా ఉన్నాయా, లేక డైలాగ్స్ ఎవరినైనా ఇబ్బంది పెట్టేలా ఉన్నాయా లాంటివి గమనించి వాటిని సెన్సార్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఓటీటీ అయినా థియేట్రికల్ రిలీజ్ అయినా ప్రతి సినిమాకు సెన్సార్ అవసరం. అలా కాకుండా ఓన్ వెబ్సైట్స్ లో స్ట్రీమింగ్ చేసే కొన్ని సినిమాలకు ఇలాంటివేవి పెద్దగా ఉండవు అని చెప్పవచ్చు. సినిమాకు సెన్సార్ నుండి మంచి టాకే వెలువడుతుందని చెప్పవచ్చు. సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ముందు థియేటర్స్ లో రిలీజ్ అయితే సందడి చేద్దాం అనుకున్న ఫ్యాన్స్ కి కొద్దిగా నిరాశ కలిగించినప్పటికీ, ఇప్పుడు డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా దుమ్ము లేపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.